మార్చి 5 శుక్రవారం నాడు రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపైన షాపులు వద్ద మరియు మరణాన వీధిలో గోడపత్రాలు పట్టుకుని బంద్కు సహకరించాలని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 5 జరుగుతున్న బంద్ను జయప్రదం చేయాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు తగ్గించాలని 5 జరుగుతున్న బంద్ను జయప్రదం చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు 2.5 సంవత్సర కాలంలో విపరీతమైన ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి అటు కార్మికులకు పేద ప్రజలకు వివిధ రకాల వర్గాలకు అందరికి కూడా భారాలు మోపే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో విశాఖ ఉక్కు ఆంధ్ర లక్క అన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విశాఖ ఉక్కు స్టీల్ విశాఖ ఉక్కు పరిశ్రమలో సుమారు 2 లక్షల మంది ఈరోజు ఉద్యోగం చేసి బతుకుతున్నారు. అలాగే 64 గ్రామాల ప్రజలు ఉపయోగం ఉన్నది. అలాగే 25,000 ఎకరాల భూమి కలిగి ఉంది. ఇప్పటికే ఎంతోమంది ఆ రోజు త్యాగాల ఫలితంగా 32 మంది చనిపోయగా ఈరోజు ఉక్కు పరిశ్రమను సాధించుకున్నాం. అలాంటి ఉక్కు పరిశ్రమను ఈరోజు ప్రైవేటీకరణ చేయడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు రైతులకు ఇబ్బందికరమైన రైతులకు ఉరితాడు బిగించే విధంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి ఆ చట్టాల వల్ల రైతులకి ఇది గిట్టుబాటు ధర ఉండదు, రైతులు పండించిన పంట గ్యారంటీ ఉండదు, అలాంటి చట్టాలు మాఫీ చేయాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ప్రతిదీ బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి బీమా సంస్థలు, రైల్వే సంస్థలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి పేద ప్రజలకు, కార్మికులకు, మధ్యతరగత రైతులకి అందరికి కూడా ఈరోజు అప్పులు పాలు చేసి ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ నెల 5వ తేదీ మార్చిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ బీజేపీ ద్రోహాన్ని తిప్పుకొడదాం, సొంత గనులు సాధిస్తామనే ఉద్దేశంతో ఈ నెల 5వ తేదీన జరుగుతున్న భారత బంద్కి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ బంద్ను జయప్రదం చేసి మనం ఏవైతే మన హక్కులు ఉన్నాయో హక్కులు సాధించుకునే దిశగా, ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ వ్యతిరేకించే దిశగా, 3 చట్టాలను సాధించే దిశగా మీరు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిఐటి మండల నాయకులు, కొమరాడ.